వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటారు, కానీ ఇది మంచి కోసం చెప్తారు. కానీ దాన్ని కూడా వేరే పద్ధతిలో వాడుకుని, దాన్ని కూడా నెగిటివ్గా తీసుకుని, ఉన్నదానిలో కూడా ఎట్లా వెతుక్కోవాలి, ఎట్లా దాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి అన్న విషయంలో మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్న దాన్ని వేరేలాగా వాడుకుంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. ఎందుకంటున్నానంటే, ఇక ఒక 5 వారాలు ఉంది ఎలక్షన్స్కి. ఈ 5 వారాల్లో ఖజానాన్ని తుడిచిపెట్టే కొల్లగొట్టే ఎంత పాసిబిలిటీ ఉంటే, ఎంత మేర అవకాశం ఉంటే దోచేయి, లాగే అస్మదీయులకు కట్టబెట్టే అనే సూత్రం గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే స్పష్టంగా కనిపిస్తాం. ఎందుకంటే ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజల్లో ఇప్పటికే ఫిక్స్ అయ్యారు అని చెప్పి చాలామంది అంటున్నారు. సర్వేలు ప్రభుత్వం మారుతోంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాయి అనే సూత్రాన్ని 100కి 200% తూచా తప్పకుండా ముఖ్యమంత్రి గారు పాటిస్తున్నారు. ఎందుకంటే 15 రోజుల్లో 15,000 కోట్ల రూపాయల డబ్బుల్ని ఖజానాలో నుంచి ఖాళీ చేసి అస్మదీయులకు కట్టబెట్టారు. ఈ రోజు వరకు 5వ తారీఖు వచ్చినా కూడా ప్రభుత్వ ఉద్యోగులకి, రిటైర్డ్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేదు అంటే ఎలాంటి పరిస్థితిలో ఖజానా నెట్టేసి, తుడిచేసి, కొల్లగొట్టేసి, దోచేసి సొంత వాళ్లకి, అనురాయులకి, అస్మదీయులకి కట్టబెట్టే ప్రక్రియ జరుగుతోంది అంటోంది, ఆరోపణలు వస్తోంది, విమర్శలు వినిపిస్తున్నాయి, అన్నీ కూడా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పెన్షన్ల డ్రామా ఏ స్థాయిలో, ఏ ఎంత పీక్స్కి అధికార పార్టీ తీసుకెళ్లాలో తీసుకెళ్ళింది, కానీ దాని ప్రతిపక్షాలు సమర్థవంతంగా తిప్పుకొట్టాయి. ఏ స్థాయిలో చేయాలనుకున్నటువంటి శవ రాజకీయాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా అధికార పార్టీ మెడకు చుట్టుకున్నాయి. పబ్లిక్ అర్థమైపోయింది, అన్నిటికీ చంద్రబాబే కారణం, అంతా చంద్రబాబే లేదా ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి చేసేస్తున్నారు అని చెప్పిన విషయాల్ని కొంత మొదట్లో నిజమే కాబోలు అని కొంత పూర్, వెరీ పూర్ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మరి జరుగుతున్నటువంటి రాజకీయాన్ని అర్థం కాని వాళ్ళు కొంత నిజమేనా అనుకున్నా, తర్వాత సచివాలయాల దగ్గర చేసిన డ్రామా అన్నీ కూడా ఎవరికి వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటున్నానంటే, వృద్ధుల్ని, మహిళల్ని, ఒంటరి మహిళల్ని, వికలాంగుల్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి డ్రామా అంతా కూడా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా అట్టర్ ఫ్లాప్ అని తెలియదు. ఒక్కసారి మనం గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి ఒక గ్లాన్స్లో సీన్ 1 సీన్ 2 కింద చూస్తే, సీన్ 1, 60 లక్షలకు పైచీలకు ఇవ్వాల్సిన, పెన్షనర్స్కి ఇవ్వాల్సిన 1,950 కోట్ల రూపాయలు ఖజానాలో ఎందుకు పెట్టుకోలేదు? సామాన్యంగా ఉద్యోగస్తులకి ఇవ్వాల్సిన జీతాలు కానీ, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బు కానీ, పెన్షన్లు కానీ దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు ఫిక్స్డ్గా ప్రతి నెల స్పష్టంగా కనపడే ఖర్చు. మనం ఇంట్లో అద్దుకున్నాము అంటే అద్ది, కరెంటు బిల్లు, వాటర్ ఇవి ఫిక్స్డ్గా పెట్టుకుంటాము, అవి పోను మిగిలిన ఖర్చులు పెట్టుకుంటాం, కానీ 5,500 కోట్ల రూపాయలు పెట్టుకోలేదు. 1,950 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పెన్షన్ల డబ్బులు పెట్టుకోలేదు. 3వ ఇస్తామని వాళ్లే చెప్పుకున్నారు. ఈసీ ఒక పక్కన, వాలంటీర్లు మా సైన్యమే, మా వాళ్లే, మా కార్యకర్తలే, వాళ్ళు మా కోసమే పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి గారు చెప్పిన వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. వాళ్ళని పెన్షన్ల పంపిణీకి వద్దని ఈసీ చెప్పింది. అలాగే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సచివాలయాల ద్వారా ఇవ్వాలని సూచించింది. కానీ చాలా తెలివిగా ఈ 1,950 కోట్ల రూపాయలు ఖజానాలో లేదు, ప్రతిపక్షాల మీదకి నెట్టేశారు. ఆ తర్వాత సీన్ 2, కథలు లేని వాళ్ళకి ఇళ్లకే అంది ఇవ్వాలి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఆ కథలు లేని వాళ్ళని, వృద్ధుల్ని, అవ్వాతాతల్ని, నడవలేని వాళ్ళందరినీ కూడా ఒక డ్రామా క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూడా మంచాల మీద మోసుకొచ్చి ఒక రకమైనటువంటి మండు టెండల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదన్నా జరిగితే దాన్ని కూడా క్యాష్ చేసేసుకుందాం అనే ఒక ప్రక్రియకి తెర తీశారు. డబ్బులు ఇస్తాం, సచివాలయాలకు రమ్మన్నారు, మంచినీళ్ళు ఏర్పాట్లు చేయలేదు, ఒక నీడ ఏర్పాట్లు చేయలేదు. ఆ తర్వాత అక్కడ బ్యాంకులకు వెళ్లారు, వస్తాయన్నారు, సగం డబ్బులు వచ్చినాయి. ఇలా సీన్ 2 సీన్ 3 ఒక్కొక్కటి జరుగుతుంటే దానికి చంద్రబాబే కారణం అని చెప్పేసినప్పటికీ కూడా డబ్బులు లేవు అన్న విషయం నెమ్మదిగా వాళ్ళకి అర్థమైంది. ఇంకో పక్కన ఎంత స్థాయిలోకి వెళ్లారంటే, పండుటాకులు, వృద్ధులకి ఏదన్నా అయితే దాన్ని కూడా క్యాష్ చేసేసుకుందాం అన్న దశలో, ఒక దశలో అక్కడ జోగి రమేష్ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆయన నడిచినటువంటి సీన్ కూడా బెడుచుకొట్టింది. చనిపోతే అక్కడికి వెళ్ళి పెన్షన్లు చంద్రబాబు ఇవ్వకపోవడం, వాళ్ళు మాట్లాడొద్దన్నారు శవం దగ్గర, మీకు దండం అయ్యా, దీన్ని మాట్లాడొద్దన్నారు. అంటే ఎవరో ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు గబగబా వెళ్ళిపోయి చేయాలనుకున్న శవ రాజకీయం కూడా ఏ స్థాయిలో బెడిసికొట్టిందో కళ్ళకు కట్టినట్టు చూశారు. 5వ తారీఖు వచ్చినా కూడా ఇప్పటికీ కూడా ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. గత 58 నెలల్లో కూడా ఇదే జరిగింది.
58 నెలల్లో ఒక 4 నెలలు 1వ తారీఖున ఇచ్చుంటారు. ఆ తర్వాత పైచిలకి 54 నెలల్లో ఈ రోజు వరకు కూడా ఏ రోజు ఒకటి కాదు కదా 15-20 నెలాఖరు ఇలాగే జీతాలు పడుతున్న పరిస్థితి. దీన్ని బట్టి క్లియర్ గా 15 రోజుల్లో 15,000 కోట్ల రూపాయలు కనీసం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లేదా పనులు కూడా ఎవరికి ఇవ్వాలి ఎవరు చేశారన్న ప్రయారిటీ లేకుండా వాళ్ళ వాళ్ళ అస్మితీయ కాంట్రాక్టర్లకి బిల్లులు క్లియర్ చేసిన వైనం, పెన్షన్ల డ్రామా, వెరసి శవ రాజకీయం అన్నీ కూడా బూమరంగ్ అయ్యాయా, చేయాలనుకున్న కుట్రలు అన్నీ కూడా స్పష్టంగా క్లియర్ అయిపోయాయా, దోచుకోవాలి లేకపోతే ఖజానా అందినంత క్లియర్ చేసేయాలి అనుకున్నటువంటి అంశం ప్రజల్లోకి స్పష్టంగా వెళ్ళిపోయిందా, కుట్రలన్నీ కూడా క్లియర్ అయ్యాయా, రాజకీయంగా లబ్ధి చేకూరుద్దామని అనుకున్న అన్ని విషయాలు అట్రఫ్లాప్ అయ్యాయా. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం వైసీపీ డిఎన్ఏలోనే శివరాజుకి ఉంది, జగన్ మళ్ళీ గత ఎన్నికల్లో ఏవి చేశారో అవే మొదలు పెట్టారు అంటూ ప్రజాగళం సభల్లో నిన్న తూర్పుగోదావరి జిల్లా నల్జోలలో చంద్రబాబు కూడా ఇదే మాట్లాడారు. మళ్ళీ నిన్న కూడా వాలంటీర్లు నా సైన్యమేనంటూ నాయుడుపేట సభలో అది అట్రఫ్లాప్ అయింది, ప్రజలు స్టార్ట్ అవ్వకుండానే వెళ్ళిపోయారు, అక్కడ కూడా ఆయన ఒప్పుకున్నారు. ఇంకొక పక్కన ఈ రాజకీయ క్రీడలు కొమ్ము కాస్తున్నటువంటి అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్ల మీద కొరడా జల్పిస్తోంది ఈసీ. మొత్తంగా ఏం చేయాలనుకున్నా అన్ని కూడా కుట్రలు బట్టబయలయ్యాయా, అన్ని ఫ్లాప్ అయ్యాయా. ఆంధ్రప్రదేశ్ లో చేసేది నేరమైనా పాపమైనా అది పూర్తి స్థాయిలో అధికార పార్టీకి లబ్ధి చేకూరే విధంగానే అన్ని పావులు కదుపుతున్నారా, అది పెన్షన్ల డ్రామా అయినా ఖజానా ఖాళీ అయినా ఆఖరికి ఇప్పుడు మొత్తంగా ఉద్యోగులకి జీతాలు లేకపోవడం అయినా కూడా అన్ని కుట్రలు క్లియర్ అయ్యాయా, ప్రజలకన్నీ అర్థమయ్యాయా చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తురుగా శ్రీరామ్ గారు, టీడీపీ నుంచి జనరల్ సెక్రటరీ మహమ్మద్ నజీర్ గారు, అలాగే జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ దాసర్ కిరణ్. అందరికి స్వాగతం అండి. తురుగా శ్రీరామ్ గారు, ఈ గత వారం నుంచి జరుగుతున్న పరిణామాలు ఈ రోజు వరకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వరకు ఎలా అనిపిస్తోంది మీకు, ఈ పరిణామాలన్నిటిపై మీ కామెంట్ ఏంటి? జీతాలు ఇవ్వడం సంగతి కొంచెం ఒక్క నిమిషం పక్కన పెట్టినా కూడా గత 3-4 రోజుల నుంచి జరుగుతున్న శవ రాజకీయాలు, సింపతి రాజకీయాలు చూస్తే ఇంత దారుణమైన దిగజారు రాజకీయాలు అధికారం కోసం చేయడం అవసరమా అనేది చాలా ఆందోళనకరమైన అంశం. ఈ స్థాయిలో పాప ముసలి వాళ్ళు వాళ్ళు రాలేరని తెలుసు, అట్లాంటి వాళ్ళని బలవంతాన ఈ సచివాలయాల దాకా తీసుకుని వచ్చి వాళ్ళ ఎండలో వాళ్ళు మాడిపోయేలాగా చేసి మరి అందులో కొంతమంది చనిపోతే మళ్ళీ దాని మీద మళ్ళీ శవరాజకీయాలు చేసి ఇంత ఒక అధికారం కోసం కేవలం మళ్ళీ రావడం కోసం ఇంత అవసరమా ఆలోచిస్తే అసలు నిజంగానే ఎందుకో అసలు ఈ పార్టీ అధికార పార్టీ చరిత్ర అసలు మనం చూస్తేనే అసలు ఇట్లాగే స్టార్ట్ అయింది కదా అనిపిస్తుంది సార్. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత అసలు మొత్తం అంత బ్యాక్గ్రౌండ్ అసలు ఏంటి ఇలాగే ఉందే అని ఆలోచిస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అలాగే కనిపిస్తోంది. అసలు ఈ వైసీపీ అనే పార్టీని పుట్టుక అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరైతే గతంలో ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని పక్కన పెట్టుకుని నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేసిన దగ్గర మొదలైంది అని ఆ పార్టీలో ఇప్పుడున్న వాళ్ళే కొంతమంది చెప్పారు, అంతకుముందు కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళే. సో అక్కడ మొదలైన ఈ శవ రాజకీయం, సింపతి రాజకీయం, అయ్యో మా నాన్నగారు చనిపోయారు నన్ను ఒంటరివాణి చేశారు అని సింపతి కోసం రాజకీయం, శవాన్ని పెట్టుకుని సంతకాలు చేయగల రాజకీయం, ఆ తర్వాత అదైపోయిన తర్వాత ఓదార్పు యాత్ర అని చెప్పి సరే ఎంతమంది ఆయన కొంతమంది చనిపోయింటారు ఆయన చనిపోయారన్న బాధలో సరే ఎన్ని వందల మంది చూశారు మనం చూసాం ఓదార్పు యాత్ర పేరుతోటి సింపతి రాజకీయం అక్కడ కదా మొదలైంది. అలా మొదలైన రాజకీయం అసలు ఇది సరిపోలేదు అన్న తర్వాత గత ఎలక్షన్ టైంలో చూసుకుంటే బాబాయ్ హత్య, అరే ఈ హత్యని కూడా దీంట్లో కూడా సింపతి రాజకీయం లేదంటే ప్రతిపక్షాల మీద నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఏమో నేను కూడా అది కాబోలేమో అనుకున్నా తెర చూస్తే ఇప్పుడు చూస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన వీళ్ళే సునీతమ్మను వాళ్ళు ఆయన చేశారని చెప్తారే. అంటే వీళ్ళు అంతకుముందు చెప్పిందంతా కావాలని తప్పు చెప్పినట్టే కదా నారాసుర అంటే అక్కడ కూడా బాబాయ్ చనిపోతే కూడా దాంట్లోంచి కూడా ఒక సింపతి రాజకీయం ప్రతిపక్షాలు చంపేసినాయి లేదంటే చంద్రబాబు నాయుడు గారు చంపేశారు లేదా ఇంకోళ్ళు ఎవరు చంపేశారు అని చెప్పి అక్కడ కూడా సింపతి రాజకీయం.
కోడి కత్తి చూసాం మనం. ఆ కోడి కత్తితో ఏం చేశారు ఇక్కడ? అసలు నాకు ఇక్కడ ఉన్న పోలీసులు, ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదన్నారు. ఆ తర్వాత అబ్బాయికి పాపం బెయిల్ రాకుండా చేశారు. అదంతా కూడా సింపతి రాజకీయమే. అసలు అక్కడి నుంచి అవన్నీ చూస్తూ ఉంటే, ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తూ ఉంటే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ ఎలక్షన్లు వస్తూ ఉంటే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఈ రాజకీయం. కలెక్టర్లు కూడా వాళ్ళు ఈ విషయం కోసం చనిపోలేదని చెప్పి వీడియోలు చెప్తున్నారు, ఒకటి. రెండు, అసలు శవాల దగ్గరకు అధికార పార్టీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, బాబు మీకు దండం వెళ్ళిపోండి, దాని గురించి చనిపోవట్లేదని వీళ్ళు చెప్తున్నారు. అదే, అక్కడ కూడా సింపతి తెచ్చుకునే ప్రయత్నం, శవాల పక్కన నిలబడడం, ఫోటోలు దిగడం, వీడియోలు తీసుకోవడం. వాళ్ళేమో అరుస్తుంటే ఇది వాళ్ళు దాని గురించి కాదంటో జోగి రమేష్ గారిది మీరు చూసే ఉంటారు వీడియో. చూశాను. అదే అంటున్నా, ఇంతకింత సింపతి రాజకీయాలు, ఇంత శవ రాజకీయాలు కేవలం అధికారం కోసమే కదా, దీనికోసం ఇంత అవసరమా? పైగా ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి గారు వైసీపీ పార్టీ సంగతి పక్కన పెడితే అసలు సీఎస్ గారు ఎట్లా చేస్తున్నారు అసలు ఈ పని అంతా? అసలు ఎక్కడన్నా కూడా ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరినీ సచివాలయాల దగ్గర తీసుకురమ్మని చెప్పిందా? చెప్పలేదే. వీళ్ళందరూ అంత బండి ముసలి వాళ్ళని అక్కడ దాకా వచ్చేలాగా ఎందుకు చేశారు మీరు? మీ దగ్గర బోల్డ్ అంత వ్యవస్థ ఉందే? ఏదో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కొంతమందినేమో సినిమా హాల్ దగ్గర అంత ముందు నుంచోబెట్టారే మీరు. అలా కాకుండా కొంతమంది టీచర్లు తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర నుంచోబెట్టారే గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వంలోనే. సో ఇట్లా చేసి అంటే మీ దగ్గర ఎంత వ్యవస్థ ఉంది? టీచర్ల దగ్గర నుంచి మొదలు పెడితే, రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే, బోల్డ్ అంతా మీ దగ్గర వ్యవస్థ పెట్టుకుని ఇలాంటి పండు ముసలి వాళ్ళని ఏ ప్రయోజనం కోసం అసలు సీఎస్ గారు తీసుకొచ్చారు అక్కడ దాకా? ఎందుకంటే మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నల్లలేం, పార్టీలు నల్లలేం, సీఎస్ గారు బాధ్యత వహించాలి ఇమ్మీడియట్ గా ఈ చనిపోయిన వాళ్ళందరి చావులకి కూడా. అసలు ఆ పరిస్థితులు రావడానికి వాళ్ళు ఎండకి పోయారా, ఇంకో రకంగా పోయారా, ఎలాగ వాళ్ళు టైం అయిపోయిపోయారా సరే, అసలు ఆ పరిస్థితులను తీసుకురావడానికి సీఎస్ గారు బాధ్యత వహించాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ నేను మీకు ఏమైనా చెప్పానా ఇలాగా, ఎందుకు మీరు ఇలా చేశారని చెప్పి సీఎస్ గారి మీద చర్యలు తీసుకోవాలి ఫస్ట్. ఎవరు బాధ్యత వహిస్తారు ఆ చావులకి? ఎవరు బాధ్యత వహిస్తారండి? సిఎస్ గారే బాధ్యత వహించాలి. సిఎస్ గారు బాధ్యత వహించాలి ఇమ్మీడియట్ గా. సిఎస్ గారిని నేను మొదట్లోనే చెప్పా, ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు, అనవసరంగా ఆ పరిస్థితులు తీసుకురాకండి అని. కానీ ఆ పరిస్థితులే తీసుకొచ్చారు, వాంటెడ్ గా తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. సో అందువల్ల దీనికి సిఎస్ గారు బాధ్యత, పూర్తిగా బాధ్యత వహించాలి. ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్ గా సిఎస్ గారి మీద చర్యలు తీసుకోవాలి. ఇక గవర్నమెంట్ విషయానికి వస్తే, ఈ వీళ్ళందరికీ ఫస్ట్ డ్యూటీ చేయవలసింది, ఏ గవర్నమెంట్ అయినా ఫస్ట్ డ్యూటీ చేయవలసింది తన ఉద్యోగస్తులకి జీతాలు, పెన్షనర్లకి వాళ్ళ పెన్షన్లు. ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు సింపతితో ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉంటాయో అవి లేవు, ఇవి లేవు. ఖజానా మొత్తం ఖాళీ చేసుకున్నట్టే ముందు ప్రిపరేషన్ లేదు. మొన్న మంగళవారం నాడు 4,000 కోట్లు రాకపోతే అసలు ఈ రాష్ట్రంలో వృద్ధుల పరిస్థితి ఏంటి? వాళ్ళు కొంతమంది సరే, కొంతమంది ఎండలోకి ఇబ్బంది పడ్డారు, కానీ మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడేవాళ్ళు కదా, ప్రతి పక్క పెన్షనర్ కూడా ఇబ్బంది పడేవాళ్ళు కదా. సో అలాంటి పరిస్థితి అంటే చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పి మరి అలా. శ్రీరామ్ గారు ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే, సో ఉద్యోగస్తులు, పెన్షనర్లు లేదా వీళ్ళందరూ ఏమైపోతే జానేదో, మన అస్మదీయులకు ముందు క్లియర్ చేసేయాలన్న దీపం చక్క పెట్టుకునే కాన్సెప్ట్ ఉద్దేశపూర్వకంగానే చేశారని అనుకోవాలా? ఖజానా ఖాళీ చేయడం 100% ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయినా సరే, ఎక్కడైనా సరే ప్రభుత్వాలు మారుతున్న టైంలో కొంతవరకు ఇలా చేస్తాయి. కానీ ఎక్కడ కూడా తన ఉద్యోగస్తుల జీతాలు ఆపేసి, పెన్షనర్ల జీతాలు ఆపేసి, పెన్షనర్ల పెన్షన్లు ఆపేసి, ఇలాంటి వయోవృద్ధులకు సంబంధించిన, వికలాంగులకు సంబంధించిన పెన్షన్లు ఇవన్నీ ఆపేసి ఎవరు చేయరు. వీటికి మినిమం వీటికి ఉంచుకుని ఆ తర్వాత ఉన్న వాటిలో సరే కొంతవరకు కాంట్రాక్టర్లకు ఇవ్వడాలు, లేదంటే గతంలో బాకీలు ఏవైతే ఉన్నాయో ఇవ్వడాలు చేస్తారు. కానీ ఎంత దారుణం అంటే వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి, తన ఉద్యోగస్తుల్ని పక్కన పెట్టేసి, పెన్షనర్లు పక్కన పెట్టేసి, కేవలం తన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మొత్తం అంతా దోచిపెట్టేయడం అయితే అవుతుందో, ఇది దిగజారుడు రాజకీయం. ఇంత దిగజారుడు రాజకీయం ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఎక్కడ చూడం. అది కూడా ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, అసలు మన ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్ అన్ని కూడా అసలు వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఎప్పుడు ఎందుకు చేశారు? గతంలోనే చేశారా? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా చేశారా? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఒకవేళ జరిగి ఉంటే కనుక మళ్ళీ సీఎస్ గారు బాధ్యత వహించాలి. ఇప్పుడు కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా, ఎలక్షన్ కమిషన్ కొంతమంది అధికారులు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ గతంలో ఈ అధికార పార్టీకి పనిచేసిన వాళ్ళ చరిత్ర ఏదైతే అలాంటి చరిత్ర ఉన్న వాళ్ళని మళ్ళీ సిఎస్ గారు రికమెండ్ చేశారు అనేది మళ్ళీ వస్తున్న ఆరోపణ.
సో వీటన్నిటి మీద కూడా ఇప్పుడు అబ్జర్వర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ తీసుకోవాల్సిన చర్య సిఎస్ గారి మీద తీసుకోవాలి. సిఎస్ గారి మీద చర్య తీసుకుంటేనే ఇవన్నీ బాగుపడతాయి తప్ప మళ్ళీ అక్కడే కూర్చుని అదే ఇలాంటి మంత్రాంగమే చేస్తూ ఉంటే ఇలాంటి పొరపాట్లు ఇంకా కొంతమంది జరుగుతాయి, ఇంకా కొంతమంది విషయాల్లో జరుగుతాయి. ఇలా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు ఇంకొంతమంది బాధితులుగా మారే ప్రమాదం రాబోయే రోజుల్లో ఉన్నది. అది ఉద్యోగస్తులు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, వాళ్ళకి ఇబ్బందులే. ప్రతి వాళ్ళు చచ్చిపోతారని కాదు, ఎండల్లోకి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది బాధలు ఉన్నాయి. ఈఎంఐలు కట్టాలి, ఎక్కడి నుంచి కడతారు ఈఎంఐలు? సిఎస్ గారు వచ్చి కడతారు ఈఎంఐ? ఇవి డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచి కట్టాలి ఈఎంఐలు? ఆలోచించాలి. సిఎస్ గారి మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్, లేకపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదు ఈ రాష్ట్రంలో. టీడీపీతో మాట్లాడదాం, జనరల్ సెక్రటరీ మహమ్మద్ నజీర్ గారు ఉన్నారు. నజీర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కరెక్ట్ గా ఎలక్షన్స్ కి ఇంకొక 5 వారాలు ఉంది అనగా ఏం జరిగినా కింద పడ్డ మాదే పై చేయి, నెపం అంతా చంద్రబాబు గారి మీద, మీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేసి రాజకీయం చేస్తున్న పరిస్థితులు ఇవన్నీ ఏం చెప్తారు అంటే, అది శవరాజకీయం అవనివ్వండి, పెన్షన్ల రాజకీయం అవ్వండి, ఖజానా ఖాళీ అవనివ్వండి, ఉద్యోగాలు జీతాలు ఇవ్వకపోవడం, అన్ని కూడా తట్టాబుట్టా సదరే అన్నట్టే కనిపిస్తుంది, కానీ అన్నిటికీ మీరే కారణం అంటున్నారు, ఏం చెప్తారు? విజయ చంద్రిక గారు, మీకు నాతోటి ప్యానలిస్ట్ అయిన అన్న శ్రీరామ్ గారికి, మా సోదరుడు కిరణ్ కి, అలాగే ఏబిఎం వీక్షకులకి అందరికీ పేరు పేరు నమస్కారం, అస్సలాం అలైకుం. వాస్తవంగా రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందండి. ఒక అజ్ఞాని, ఒక అవగాహన లేని వ్యక్తి, ఒక అవినీతి పరుడు అధికారంలో ఉంటే ఏ విధంగా రాష్ట్రం యొక్క దుస్థితి ఉండిద్ది, రాష్ట్రం యొక్క పరిస్థితి ఉండిద్ది అనేది గడిచిన 59 నెలల నుంచి మనం చూస్తున్నాం. ముఖ్యంగా మీరు అడిగిన విషయాన్ని బట్టే ఒక సామాన్యుడు కూడా తన జీవితం గడిపేటప్పుడు, ఒక చిన్న ఉద్యోగస్తుడు కూడా తనకు వచ్చే జీతాన్ని బట్టి, మీ యొక్క స్టార్టింగ్ రిమార్క్స్ లో చెప్పారు ఇంటి అద్దె తీయాలి, కరెంట్ బిల్ తీయాలి, పాలు డబ్బులు తీయాలి, రోజువారీ ఖర్చులు తీసిన తర్వాత మిగిలిన డబ్బుల్ని ఏం చేయాలి, దాచుకోవాలా, సేవింగ్స్ చేయాలనేది ఆలోచిస్తారు. ఈ యొక్క అజ్ఞాన ప్రభుత్వం, ఈ అవినీతి ముఖ్యమంత్రి ఏ విధంగా తయారయ్యారంటే, రాష్ట్రంలో యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళందరి జీతాలు కానీ పెన్షన్లు కానీ వాళ్ళకి ప్రతి నెల 5,500 కోట్లు ఇవ్వాలండి. అలాగే సామాజిక భద్రత, వికలాంగుల పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, ఎవరెవరికి మన సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ఏముందో వాళ్ళందరికీ నెలకి 1,900 కోట్లు తీయాలండి. అది కాకుండా ఈ గొప్ప ఈ యొక్క ప్రభుత్వం చాలా గొప్పగా ఈ రాష్ట్రాన్ని ఏలింది, చాలా గొప్పగా ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని చూసుకుంది, రూపాయి అప్పు తేకుండా కూడా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుని వెళ్ళిందంటే ఏం లేదండి. దేవుడి నుంచి అప్పులు చేసి 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 ఇవాళ మన పరిస్థితి ఏంటంటే, ప్రతి నెల ఇతను తెచ్చిన అప్పులు ప్రతి నెల 1వ తారీఖు 4,000 కోట్లు వడ్డీ కట్టాలండి. ఎంతండి 4,000 కోట్లు వడ్డీ అంటే 5,500 కోట్లు జీతాలు ప్లస్ పెన్షన్ ఉద్యోగస్తులకి, 1,900 కోట్లు కాదు సామాజిక భద్రత ఎవరికి పేదలకు ఇస్తాం అయ్యి, అది కాకుండా వడ్డీ 4,000 కోట్లు అండి. అంటే ప్రతి నెల 1 నుంచి 5వ తారీఖు లోపల 11,400 కోట్లు కంపల్సరీ ఖజానాలో ఉండాలండి, లేదా ఆ పని చేయని ఎడల అట్లా కుతలం అయిపోతారు. అయితే ఇక్కడే పెద్ద జిమ్మిక్కు మ్యాజిక్ చేశారండి వీళ్ళు. మీరు అందరికీ, ప్రజలకు కూడా కొద్దిగా చూపెట్టాలి ప్లీజ్, మీరు కూడా చూపెట్టండి. ఇది సాక్షి పేపర్ అండి, నా పేపర్ కాదండి. సాక్షి పేపర్ లో మార్చి 28న ప్రచురితమైన ఆర్టికల్ అండి, ఏమని, 3 నుంచి ఏప్రిల్ 3 నుంచి పెన్షన్లు పంపిణీ వాళ్ళు పెట్టిందే, ఏప్రిల్ 3 నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ చాలా చక్కగా రాశాడు, ఏమని, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి, ఆర్థిక సంవత్సరం ఎండింగ్ కాబట్టి మార్చి 31 వరకు ఆ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ పనులు ఉంటాయి, 1వ తారీఖు బ్యాంకులు అన్ని దేశం మొత్తం మూసేసి ఉంటాయి, 2వ తారీఖు నుంచి తెరుస్తారు కాబట్టి 3వ తారీఖు నుంచి మేము పంపిణీ చేస్తామని, దాంతోపాటు ఆ ఫైనాన్స్ అధికారి కూడా దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమని, అరే నాయన ఈ సంవత్సరమే కాదు పోయిన సంవత్సరం కూడా ఏప్రిల్ 3వ తారీఖు నుంచే పెన్షన్లు పంచాం, ఏది 2023 ఏప్రిల్ 3వ తారీఖునే అని, అది ఒకసారి జూమ్ చేయండి అని అని చెప్పి వీళ్ళు ప్రచురించి ఏం చేశారండి,
మార్చి 16 నుంచి మార్చి 30 వరకు 12,950 కోట్లు కాంట్రాక్టులు పనిచేశారండి. 12,950 కోట్లు అంటే రమారమిగా 13,000 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉంటే మార్చి 16 ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పుడు ప్రతి విషయం చీఫ్ సెక్రటరీ గారి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎలక్షన్ కమిషన్ యొక్క పరిధిలో పర్యవేక్షణలో పనిచేయాలి. అది ఏం లేకుండా 12,950 కోట్లు కాంట్రాక్టులకు పనిచేశారు. అది ఎవరికి పనిచారో తెలియదు. అంటే ముందు కోడికి తర్వాత ఎంతెంత అనేది మీరు అడుగుతున్నారు విడుదల చేయమని శ్వేతపత్రం, ఏం రెస్పాన్స్ ఏం లేదుగా. ఎక్కడ ఉండిద్దండి దొంగడు దగ్గర సమాచారం ఎక్కడుందో? దొంగతనం చేశాడు, సర్వనాశనం చేశాడు, అబద్ధం ఆడుతున్నాడు. సామాన్య ప్రజలు కూడా అర్థం అవ్వాలి, ఖజానా ఖాళీ చేసేసి డబ్బులు లేకపోతే 1వ తారీఖు బ్యాంకులు క్లోజ్ చేసి ఉండి 2వ తారీఖు ఆర్బీఐకి అప్పుకి వెళ్ళాడండి 4,000 కోట్లు 2వ తారీఖు దమ్ముంటే చీఫ్ సెక్రటరీ కానీ ఫైనాన్స్ సెక్రటరీ కానీ నజీర్ నువ్వు చెప్పింది తప్పని చెప్పానండి. ఏప్రిల్ 2వ తారీఖుకి అప్పుకెళ్ళి 3వ తారీఖు శాంక్షన్ అయితే 4వ తారీఖు అకౌంట్ లో పడినాయి. ఆ ఉన్న కొద్ది డబ్బట్లో పంచుకుంటా వస్తున్నారు. ఇది అంతా ఎవరు ఫెయిల్యూర్ అండి, గవర్నమెంట్ ఫెయిల్యూర్. అలాగే ముఖ్యంగా వాలంటీర్స్ది, వాలంటీర్స్కి మేము వ్యతిరేకం కాదు, వాళ్ళు మా సోదరులు, వాళ్ళు పాప అమాయకులు. 5,000కి పాప వాళ్ళని వాళ్ళ అమాయకత్వాన్ని వాడుకుంటున్నారు. వాళ్ళు మేము వచ్చిన వాళ్ళకి తీము మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్తున్నాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా చూసి చేయండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడండి 1వ తారీఖు ఇచ్చింది ఏమని, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత వాలంటీర్స్ ని ఎక్కడ ఉపయోగించుకోకూడదు. అది ఎలక్షన్ డ్యూటీస్ అయినా కానీ ప్రభుత్వ డ్యూటీస్ అయినా కానీ అని ఎప్పుడంటే వచ్చింది ఇది, దయచేసి డేట్ దాచిపెట్టండి. 1వ తారీఖున ఎప్పుడండి 1 2 నెలల క్రితం వచ్చింది ఇది ఎవరికి, మీకు నాకు కాదు, పంపించింది ప్రభుత్వానికి అలాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్కి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ సిఎస్ తో సహా రాష్ట్రంలో ఉన్న అందరు కలెక్టర్లు పంపించారు. ఇవన్నీ తెలిసినప్పుడు మీరు ఎలాగ ముందు చర్యలు తీసుకోవాలి, ఎలా జాగ్రత్త తీసుకోవాలి, మీరు ఎవరితో పనులు చేపించుకోవాలి, నీకు అవగాహన లేదా? ప్రతిదీ రాజకీయమేనా? మేము చెప్పామా వాలంటీర్స్ వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుందని? మీరే 100 సార్లు చెప్పారు రా బాబు, ధర్మన ప్రసాద్ గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ అలాగే మన అంబటి రాంబాబు కానీ రోజా కానీ నీ ఎమ్మెల్యేలు కానీ నీ ఎంపీలు కానీ నీ మంత్రులు, వాలంటీర్స్ నా కార్యకర్తలు, నా కార్యకర్తలు, నా కార్యకర్తలు. నువ్వు చెప్తున్నావు, నిన్న కూడా చెప్పారు, నిన్న నాయుడుపేటలో కూడా నా సైన్యమే, నేను వచ్చి తొలి సంతకం చేస్తాను. ఆయన వచ్చి ఆయన సైన్యం అంట, తొలి సంతకం నీ సాక్షి పేపర్ నుంచి జీతాలు నీ సైన్యంగా పెట్టుకో, నీ భారతీయ సిమెంట్ నుంచి జీతాలు నీ సైన్యంగా పెట్టుకో, లేకపోతే ఇంకేమైనా నీ వ్యాపారాలు ఉంటే నీ సాక్షి పేపర్ నుంచి ఇచ్చుకో. అంతే తప్ప ప్రభుత్వం ప్రజలు డబ్బులు ఇచ్చేసి నీ సైన్యం ఎలా అయితే స్వామి, నువ్వు చేసే పనులు ఏంటి? ప్రజలు ఎవరు తప్ప మా ప్రాణాలతో అడుగుంటావా? గడిచిన 59 నెలల నుంచి ఏ రోజు మీద రోడ్డు మీద కనపడలా, అన్ని వర్గాల వాళ్ళు చనిపోయారు. ఎవరి గురించి అన్న వచ్చి బయట మాట్లాడావా? ఏ విషయం జరిగినా ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్టీలు కానీ ఊచకొత్తలోకి వచ్చినప్పుడు ఎప్పుడన్నా మాట్లాడావా, పరామర్శించావా, ప్రెస్ మీట్ పెట్టావా, ఏ రోజన్నా ఏమైనా మాట్లాడా? లేదు. ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ డ్రామాలు మొదలు పెట్టావు. బస్సుల్లో తిరుగుతావు, బస్సుల్లో దిగుతావు, ఆ ఎవరో పరిగెత్తుకొని వచ్చేస్తున్నాడంట, ఆయన చూసి ఆపాడంట, ఎన్ని పట్టుకున్నాడంట. ఇవన్నీ నువ్వు నీ అయిపోయి వాళ్ళు నీ కార్యకర్త ప్లాన్ చేసి నీ మనుషుల్నే పంపిస్తారు, వాడే వీడియోలు చెప్తారు, వాళ్ళే వైరల్ చేస్తారు. ఏంటివే ఈ మోసం? ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఈ రాష్ట్రాన్ని బస్సు పట్టించేశాడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. ఇప్పుడు కేవలం ప్రజలు కూడా వినండి, మన ఇంట్లోనే ఏదో జరిగితే, మన గోడ మధ్య మన బౌండరీస్ మధ్యలోనే ఏదో ఇబ్బంది కలితే మనకు ఇబ్బంది కాదండి. రాష్ట్రం మనది, మనం ఈ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, ఈ రాష్ట్రంలో బతుకుతున్నాం. మనమే కరెంట్ బిల్లు కడుతున్నాం, మనమే గ్యాస్ తీసుకుంటున్నాం, మనమే ట్యాక్సులు కడుతున్నాం, మనమే రోజువారీ వస్తువులు తీసుకుంటున్నాం. పేదోడి కాడి నుంచి ధనికుడి వాడుకు ప్రతి వాడు జీవన ప్రమాణాలు చాలా స్థితిగతులు చాలా ఇబ్బందిలో ఉన్నాం, చాలా బాధల్లో ఉన్నాం. ఈ టైము ఎలక్షన్ టైము, వివేకంతో ఆలోచించాలి. మనం చాలా ఆలోచించి ముందు అడిగేయాలి. మతాల మధ్య గొడవలు తెస్తారు, కులాల మీద గొడవలు తెస్తారు, ప్రాంతాల మీద గొడవలు తెస్తారు, ఏదేదో చెప్తారు, లేని అభూత కల్పన చెప్తారు. నేను ఇడిగా
ఎలక్షన్స్ కి 5 వారాల ముందు ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి రాజకీయం కానీ వీటన్నిటిపై ఏం చెప్తారు? పక్కన ఖజానా ఖాళీ అన్నిటికీ మీరు చంద్రబాబు గారు కారణం. జీతాలు లేవు, ఖజానా ఖాళీ, వన్ బై వన్ అన్ని కనపడుతున్నాయి. ఏది రూల్స్ పాటించటం లేదు, ఎట్లా చూస్తారండి? అందరికీ నమస్కారం అండి. మేడం, ఈరోజు నా రాష్ట్రంలో పరిస్థితి ఎలా తయారైందంటే, తండ్రి మంచి డాక్టర్ అని కొడుకుని ఆపరేషన్ చేయమంటే కొడుకు ఆపరేషన్ చేయడం రావట్లా వరుసగా పేషెంట్స్ చనిపోతా ఉన్నారు. దానికి కారణం కూడా ప్రతిపక్షాలు అంటానే ఉన్నాడు. ఇతని అసమర్థత, ఇతని చేతగాని తలాన్ని కూడా ప్రతిపక్షాల మీద, మా పార్టీల మీద, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల మీద రుద్దాలనే ప్రయత్నం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 4.5 ఇయర్స్ గా చేస్తానే ఉన్నారండి. 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకుని అద్భుతమైన మ్యాండేట్ ఇస్తే ఆయన పిచ్చోడి చేతిలో రాయిలాగా ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ఈ రోజున అధోపాతాళానికి నెట్టేసిన పరిస్థితి. ఫస్ట్ నుంచి కూడా శవ రాజకీయాలకు అలవాటు పడిన వ్యక్తి అవటం, రాష్ట్రంలో ఎక్కడైనా ఒక మనిషి చనిపోతే ఎర్రెక్కిపోతున్నాడు మేడం. అంటే స్పైడర్ అనే ఒక సినిమా రిఫరెన్స్ చెప్తాను నేను, అందులో విలన్ ఉంటాడు, ఏదైనా శవం, ఏదైనా మనిషి చనిపోతే పండగ అనమాట అతనికి, ఎందుకంటే దాని మీదే పడి ఆధారపడి బతుకుతా ఉంటాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీయే ఒక మనిషి చనిపోతే పుట్టిన పార్టీ. ఫస్ట్ నుంచి కూడా ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు ఎవరో ఒకళ్ళు చనిపోవటం, లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు చనిపోవటం, దాని మీద రాజకీయం చేసి ఫస్ట్ నుంచి కూడా ఏదైతే 2011-12 వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఫస్ట్ టైం ఏంటంటే వాళ్ళ నాన్నగారి చావుని తెర మీదకు తీసుకొచ్చి రిలయన్స్ అంబానీ వాళ్ళే మా నాన్న చంపారు, కాంగ్రెస్ పార్టీ మా నాన్న చంపించింది, నేను కాంగ్రెస్ పార్టీ మీద పోరాడుతున్నాను, నేను పోరాట యోధుడిని అని చెప్పి ఆయన ఆ రోజున ఎలక్షన్కి వెళ్ళిన పరిస్థితి. తర్వాత ఎప్పుడు ఎలక్షన్ చూసుకున్నా, 2014 ఎలక్షన్ చూసుకున్నా, 2019 ఎలక్షన్ చూసుకున్నా కూడా ఎవరో ఒకళ్ళు చనిపోవటం, దాన్ని ఆయన రాజకీయంగా వాడుకోవటం, యాత్రలు చేయటం, ఓదార్పు యాత్రలు చేయటం మనం చూసామండి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి అంటే ఒక అబ్రివేషన్ నాకు అనిపిస్తా ఉంది. ఎన్నికలప్పుడు శవ రాజకీయాలు చేసే పార్టీ కరెక్ట్ గా యాప్ట్ అవుతుందండి. వైఎస్ఆర్సిపి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాదు, ఎన్నికలప్పుడు శవ రాజకీయాలు చేసే పార్టీ అని నాకు అనిపిస్తా ఉంది. ఈ పెన్షన్లు, ఈ గొడవ ఏదైతే జరుగుతూ ఉందో, రగడ జరుగుతూ ఉందో, సాక్షాత్తు ఒక మంత్రి స్థాయి వ్యక్తి, ఒక మనిషి, ఒక పెద్ద ఆవిడ చనిపోతే అక్కడికి వెళ్ళి ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి ధర్నా చేద్దామంటే ఆ గ్రామస్తులు అతన్ని మాటలతో తిట్టిన పరిస్థితి, ఆ వైఎస్ఆర్సిపి యొక్క శవ రాజకీయాలని వాళ్లే చేదరించుకున్న పరిస్థితి, శవాన్ని తీసుకెళ్లి ఓట్లు వేయించుకోండి మీకు శవ రాజకీయాలు ఎక్కువైపోయాయని చెప్పి అక్కడ ప్రజలే తిరగబడుతున్న పరిస్థితి. వీళ్ళ డ్రామాలు ఎలాగో ఎంత దిగజారిపోయారంటే, ఆ వీడియోస్ చూస్తుంటే మేడం, బైక్ మీద ఎవరో ఎక్కించుకుంటా ఉన్నారు పెద్దవాళ్ళని, వాళ్ళు పడిపోతుంటేనే వీళ్ళు కరెక్ట్ గా వీడియో తీస్తా ఉన్నారు. అంటే అది సీసీ ఫుటేజ్ కాదు, కరెక్ట్ గా పడిపోయేటప్పుడే ఏ వీడియో గమనించినా మీరు చూడండి, వాళ్ళు కింద పడిపోతున్నప్పుడు, లేకపోతే సొమ్మసిల్లు పడిపోతున్నప్పుడు వీళ్ళు వీడియోలు తీస్తా ఉంటారు. అంటే ఒక ప్రీ ప్లాన్డ్ గా, ఒక ముందస్తు వ్యూహంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిజంగా వీళ్ళు పెన్షన్లు ఇవ్వాలనుకుంటే ఎవరైతే బండి మీద వీళ్ళు తీసుకెళ్తా ఉన్నారో, వీడియోలు రికార్డ్ చేస్తా ఉన్నారో, వాళ్ళు జాగ్రత్తగా వీళ్ళని బండి మీద తీసుకెళ్లి తీసుకురావచ్చు, లేదంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి MROల్ని, RDOల్ని సినిమా హాల్ దగ్గర కాపలాలు పెడతారు, వైన్ షాపుల దగ్గర టీచర్లని లైన్లో కంట్రోల్ చేసేలాగా వాళ్ళకి డ్యూటీ లేస్తారు, సినిమా టికెట్లు ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు ఏమో చూడండి అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా వీళ్ళు వాడుకుని పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి టికెట్లు రేట్లు వీళ్ళు ఏదైతే కంట్రోల్ చేస్తారో ఈ రోజున అదే వ్యవస్థను ఉపయోగించి ఎందుకని సామాజిక పెన్షన్లు వీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పి మేము ప్రతిపక్షాలుగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నుంచి వీళ్ళు డ్రామా క్రియేట్ చేశారండి. అంటే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మొత్తం భూప్రపంచం అంతా బద్దలైపోతుంది, ప్రజాజీవనం స్తంభించిపోతుంది అని చెప్పి వీళ్ళు ఏదైతే డ్రామా క్రియేట్ చేశారో దానికి మన నిమ్మల రామానాయుడు గారు తెరదించేశారండి. ఎందుకంటే అసలు అకౌంట్లో డబ్బులున్నాయా లేవా ఫస్ట్ ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అడ్డుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు ఏదైతే డ్రామా క్రియేట్ చేశారో దాన్ని నిమ్మల రామానాయుడు గారు ప్రభుత్వ ఎవరైతే పెన్షన్లు ఇచ్చే వ్యవస్థ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీ అకౌంట్లోకి డబ్బులు పడ్డాయా అంటే ఒకనొక చోట అయితే 9,000 డిపాజిట్ అయినాయి అంటండి. 9,000 ఆ అకౌంట్లో డిపాజిట్ అయితే ఎంతమందికి ఇవ్వచ్చండి? ముగ్గురికి, కేవలం ముగ్గురికి మాత్రమే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మీ దగ్గర డబ్బులు లేవు,
సంపద సృష్టించే వ్యవస్థ లేదు, సంపద సృష్టించే పరిస్థితి లేదు, అప్పు లేకపోతే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మీరు అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఆపారు, పవన్ కళ్యాణ్ గారు పెన్షన్లు ఆపారు అని ఏదైతే ఇతని చేతగాని తనాన్ని కూడా ప్రతిపక్షాల మీద నెట్టాలని చూస్తా ఉన్నాడో దానికి నిమ్మల రామానాయుడు గారు చాలా చక్కగా ఆయన ప్రతి సెంటర్కి వెళ్ళి అక్కడ దాన్ని బట్టబయలు చేసిన పరిస్థితి. ఈ రోజున పెన్షన్లు ఇవ్వలేక చేతులు ఎత్తేసి ఒక పక్కన, ఇంకొక పక్కన అప్పులు తీసుకొచ్చి వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిల్లులు క్లియర్ చేసిన పరిస్థితి. బిల్లులు క్లియర్ అంటే దాదాపు 13,000 కోట్ల రూపాయలు వాళ్ళకి బిల్లులు క్లియర్ చేసి దోచుకో పంచుకో తినుకో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టైల్ గా చెప్తారు కదా దోచుకో పంచుకో తినుకో అని, అది వీళ్ళ అస్మదీయులకి, వీళ్ళకి సంబంధించిన తుడిచిపెట్టే కొల్లగొట్టే తీసుకెళ్లిపో అని మీరు కూడా అనండి కౌంటర్ లో. కాదండి, సేమ్ అదే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది, దోచుకో పంచుకో తినుకోనే. ఖజానా డబ్బులు లేనప్పుడు అప్పు తెచ్చుకో, మీ సంబంధించిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దోచిపెట్టుకో తినుకో, ఆ దోచిపెట్టిన సొమ్ముని తర్వాత అందరూ కలిసి నక్కల్లాగా హైనల్లాగా పంచుకుని దోచుకుని ప్రజల మీద. అసలు ఇవన్నీ ఇంతటితో ఆగుతుంది అంటారా? ఇంకొక 5 వారాల ముందే ఇంత బేభత్సం, ఇంత శవరాజకీయం, ఇంత గొడవ, డబ్బులు లేకపోవడం, దాని ఇది ఇక్కడితో ఆగిద్దా? ఈ లేకపోతే ఈ 35 రోజులు 37 రోజులు ఇంకేం అద్భుతాలు వస్తాయో? మేడం చాలా అద్భుతాలు వస్తాయి. నాకైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తలను చూస్తే జాలేస్తుంది, వాళ్ళ అధికార ప్రతినిధుల్ని వాళ్ళ నాయకుల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకంటే శవాలకు రుచి మరిగిన మనిషి, సింపతికి రుచి మరిగిన మనిషి, వాళ్ళని ఎక్కడ శవం కనపడితే అక్కడ వెళ్ళి రాజకీయం చేస్తున్న మనిషి దేనికన్నా దిగజారుతాడు. వాళ్ళ కార్యకర్తలను వాళ్లే ఏదన్నా చేసుకుని, వాళ్ళ నాయకుల్ని వాళ్లే ఏదన్నా చేసుకుని దాన్ని తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద వీళ్ళు నెట్టేసి ముఖ్యమంత్రి గారు ఏం చేసుకోరా? ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ లాస్ట్ టైం చేసుకున్నారు కదండి. ఈసారి బయట వార్తలు ఏం వస్తా ఉన్నాయంటే ఆయన ఎక్కడో సొమ్మసిల్లి పడిపోతాడు, లేదంటే ఆయన ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోతాడు, లేదంటే కాళ్ళు తిరిగి పడిపోతాడు. ఆయన కళ్ళు తిరిగి పడిపోతారా సభల్లో? ఆయన కళ్ళు తిరిగి పడిపోతారు అనే వార్తలు కూడా వస్తా ఉన్నాయండి. అంటే ముందుగా మరి ముందే ప్లాన్ లీక్ అయిందా, లేకపోతే గెస్ చేస్తున్నారా, లేకపోతే ఆయన్ని ట్రోల్ చేస్తున్నారా తెలియదు. గానీ జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబ సభ్యులు ఎవరు కోఆపరేట్ చేయట్లా, ఈసారి ఎవరిని వేసేద్దాం అన్నా గానీ కుదరదు. ఆయనే లాస్ట్ టైం ఎలాగ కోడికత్తితో ఆయనే గుచ్చిపిచ్చుకుని ఆయనే సింపతి డ్రామాలు ఆడి హైదరాబాద్ పారిపోయి అక్కడికి వెళ్లేదాకా ఫస్ట్ ఎయిడ్ ఎందుకు చేసుకోలేదండి అనే అనేక రకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి కదా. అదే ఈసారి కూడా ఈయన ఏదైతే సభల్లో మాట్లాడుతూ ఉన్నాడో, ఏదో సిద్ధ సభలు అని చెప్పి ఈ బారి నుంచి ఆ బారికి ర్యాంప్ వాక్ చేస్తా ఉన్నాడు, అయితే కాలడ్డం పెట్టుకుని ఈయనే పడిపోవటము, లేకపోతే ఈయనే కళ్ళు తిరిగి పడిపోవటము లాంటివి చేసి తద్వారా మో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయిపోతా ఉంది, ఏదో జరిగిపోయింది అని చెప్పి జనాల్లో ఒక సింపతి క్రియేట్ చేయాలి కాబట్టి. అంటే ఎప్పుడు గారు చనిపోతే 600-700 మంది చనిపోతే ఈయన ఓదార్పు యాత్రలు చేశాడు కదా, అదే టైప్ లో ఈసారి ఎవరు లేరు కాబట్టి అయితే ఆయనకి ఆయనే కింద పడిపోవటమో, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవటమో, స్పృహ తప్పి పడిపోవటమో చేసుకుని ప్రజల కోసం ఎండలో కష్టపడి తిరుగుతా ఉన్నాడు పాపం బిడ్డ, తండ్రి లేని బిడ్డ, ఆ కుటుంబం అంతా వదిలేసింది, ఒంటరి పక్షి అయిపోయాడు పాపం బిడ్డ, ఎవరు చూసుకునే వాళ్ళు కూడా లేరని చెప్పి అదొక రకమైన డ్రామా క్రియేట్ చేస్తాడేమో నన్ను కూడా అనుమానాలు కలుగుతా ఉంది. అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఏదైతే బటన్ నొక్కాను అంటున్నాడో, బటన్ నొక్కి పెన్షన్లు వేయొచ్చు కదా మేడం, బటన్ నొక్కి డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాల్లోకి పెన్షన్లు వేయొచ్చు కదా. అసలు నీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ముందు అప్పుల అపారాలాగా తయారయ్యి ప్రజల ఆస్తుల మీద కన్నుపడి ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేసి, వైజాగ్ లో దాదాపు 128 ఎకరాలని ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేసి 6,600 పైచీలకు అప్పులు తెచ్చేసి, సచివాలయాన్ని తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చేసి, డబ్బులు లేక ఇష్టం వచ్చి నీ పరిపాలన చేతగాక, నీకు చేతగాక నువ్వు 2 కాళ్ళు పైకెత్తి ప్రజలు ఇప్పుడు ప్రతిపక్షాల మీద నెట్టేస్తా ఉన్నాడు. సిగ్గు లేకుండా జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద చెప్తారండి, ప్రజల మధ్యలోకి వెళ్ళి పెన్షన్ రాలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆపారా? వాలంటీర్ వ్యవస్థ ఎవరండి? వాలంటీర్ వ్యవస్థ 90% మన ఎంప్లాయీసే అంటే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ వ్యవస్థను వాడుకోవద్దు, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళని వాడుకోండి అంటే మీరు ప్రతి పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఇష్టం వచ్చినట్టు మీరు అబండాలు వేస్తారా? మేడం ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే 2020కి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అప్పటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవండి. డబ్బులు లేకపోతే 2 సంవత్సరాల ఫీజుకి విద్యార్థుల మీద ఇంట్రెస్ట్ భారంతో పడి 27,000 కలిపి దానిపైన ఈ 2-3 సంవత్సరాలకు ఇంట్రెస్ట్ కూడా వేసుకుని దగ్గర దగ్గర 100,000 రూపాయలు గవర్నమెంట్ కట్టలేదు కాబట్టి మీరే కట్టాలి మాకని చెప్పి
విద్యా సంస్థలు పిల్లలకి స్టూడెంట్స్ కి నోటీసులు జారీ చేస్తున్న దుస్థితికి ఈ రోజున అదొకటంతో అసలు 5 లక్షల మంది విద్యార్థులు తగ్గితే 156 కోట్ల రూపాయలు ఖర్చు పెరిగింది. ఇదొక తంతు. విద్యార్థులు తగ్గితే ఖర్చులు ఎలా పెరిగినాయి అన్న విషయాన్ని కూడా తెలియట్లా. ఒకసారి ఒక చెప్పండి, మీ చెప్పండి. విద్యా కానుక అని చెప్పి మీకు సంవత్సరం పిల్లలు తగ్గిపోతా ఉన్నారు, కానీ సంక్షేమ పథకాలు ఇస్తున్న అమౌంట్ మాత్రం తగ్గట్లా. అమౌంట్ అదే ఉంటుంది, విద్యార్థులు తగ్గుతున్నారు. అమౌంట్ అదే ఉంటుంది, పిల్లలు తగ్గిపోతా ఉన్నారు. 4-5 టోఫిల్ ట్రైనింగ్ అంటున్నారు, మొత్తం అందరికి ఇచ్చామని చెప్పి రాసేసుకుంటా ఉన్నారు. వీళ్ళు ఈ ఐప్యాక్ బయట వస్తున్న వార్తలు ఏంటంటే మేడం, ఈ ఐప్యాక్ కు సంబంధించిన సంస్థలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాల పేరుతోనే వాళ్ళని కూడా ఇందులో చేర్చి ప్రభుత్వ ఖజానాని, ప్రభుత్వ సొమ్ముని, వాళ్ళకి ప్రభుత్వ సొమ్ముని శాలరీస్ ఇస్తున్నారని కూడా మాకు వార్తలు వస్తా ఉన్నాయి. దాన్ని కూడా ఛేదించాల్సిన అవసరం ఉంది. రేపు కోడ్ వచ్చిన తర్వాత కానీ డబ్బులన్నీ కూడా సొంత వాళ్ళకి, రేపు పొద్దున్న ఎలక్షన్స్ వస్తే ఆ బిల్లుల రూపంలో పర్సంటేజ్ ఇచ్చి అది కొంత జనాల్లోకి పంపించేందుకు కూడా క్లియర్ చేస్తున్నారన్న ఆరోపణ ఉంది. ఫిఫా రూల్స్ ఫాలో అవటం లేదు, ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇన్ అవుట్ లాగా అది వెళ్ళటం లేదు. ఏంటి ఆఖరికి 1 కోటి రూపాయలను ఉంచి దిగుతారా ఖజానాలోకి? శాఖల వారీగా ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయట్లా వీళ్ళు ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు? శ్వేతపత్రాలు విడుదల చేయడం అనేది అసలు అలవాటే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అలాంటి అలవాటే లేదు. అసెంబ్లీలో మాట్లాడండి ఫస్ట్. సో అందువల్ల మనం ఇవాళ ఏదో శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తారు అనుకుంటే అసలు ఇంకా కొంచెం మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసినట్టే అవుతుంది. అంటే ప్రొసీజర్ ప్రోటోకాల్స్ ఇవే కదా, ఎవరైనా సరే తేడా వచ్చినప్పుడు, ఆరోపణ వచ్చినప్పుడు, విమర్శ వచ్చినప్పుడు చెప్పాలి గవర్నమెంట్ మీద. 5 వారాల ముందు మిస్ మేనేజ్మెంట్, నిజంగా స్కీములు ఇచ్చేయాలంటే ఇవ్వట్లేదు కదా. శ్వేతపత్రాల దాకా వెళ్తున్నారు, ఒక్క ప్రెస్ మీట్ పెట్టమనండి ముఖ్యమంత్రి గారు చాలు. ఎప్పుడో నిమ్మగడ్డ రమేష్ గారు ఆయన క్యాస్ట్ గురించి మాట్లాడడానికి పెట్టిన ప్రెస్ మీట్ తప్ప, ఆ తర్వాత గానీ ఆ ముందు గానీ అసలు ఎక్కడ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ను ఎదుర్కొన్నది ఉందా? కొంచెం ప్రెస్ను ఎదుర్కోమనండి చాలు, మిగతా శ్వేత అప్పుడు మొత్తం అంతా బయటికి కక్కిస్తారు ప్రెస్ వాళ్ళు. అందువల్ల ఏంటంటే ముఖ్యమంత్రి గారే మాట్లాడరు, ఇంకా శ్వేతపత్రాలు ఏ విడుదల చేస్తారు. ఇప్పుడు మాటలు చాలా మంది వైసీపీ వాళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటంటే, మాకేమయ్యా శుభ్రంగా మా క్యాండిడేట్లకి వాళ్ళు గెలిచినా పర్వాలేదు, ఓడినా పర్వాలేదు, గెలిచినా హ్యాపీ ఓడినా హ్యాపీ అంటున్నారు. ఎవరైనా గెలిచినా హ్యాపీ ఓడినా హ్యాపీ అంటే ఓడిపోతే ఎవరైనా బాధపడతారు కదా. ఎందుకండి, మాకు ఆల్రెడీ రావాల్సినవన్నీ 25-30 వచ్చేసినాయి, ఆల్రెడీ చేరిపోయినాయి, ఆల్రెడీ 25-30 వచ్చేసినాయి, గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి అది మాకు మిగులుటే కదా అని చెప్పి మాట్లాడతారు. ఈ 25-30 ఎట్లా వస్తున్నాయి రా బాబు అని ఆలోచిస్తే, అట్లా వచ్చేస్తున్నాయి రా బాబు అని ఆలోచిస్తే ఈ లింక్ అంతా ఇక్కడికి వస్తుంది. ఎవరైతే కాంట్రాక్టర్లకి ఎవరెవరికి అయితే ట్రాన్స్ఫర్లు చేస్తున్నారో, ఆ ట్రాన్స్ఫర్లు చేసి దగ్గర నుంచి మళ్ళీ అట్లా అది ఒక ఛానల్ లాగా ఎక్కడ వచ్చేసినాయా అనేది, ఆ రావడం కోసం ఆ కాంట్రాక్టర్లంతా కూడా ముందే ఇటు పంపించేస్తే ఇప్పుడు వాళ్ళకి రీఎంబర్స్మెంట్ చేస్తున్నారా ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలే కనిపిస్తున్నాయి వైసీపీ వాళ్ళే మాట్లాడే మాటలు చూస్తుంటే. సో అందువల్ల టోటల్ గా ఇదంతా కూడా ఎలక్షన్ కోసం చేస్తున్న మిస్ మేనేజ్మెంట్, ఇది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ ఎలక్షన్ కోసం మనని బలిపశువులు చేస్తున్నాడు అని అర్థమైన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు గనక ఇంకా వాళ్ళు ఇంకా ఏదో ఒక జరుగుతుందని అనుకుని, ఇంకా లాస్ట్ టైం మేమే నొక్కేసాం, మేమే చేసేసాం అని బయటకు వచ్చి మాట్లాడారు కదా, మేమే అన్ని ఈ ప్రభుత్వాన్ని మేమే తీసుకొచ్చాం అని మాట్లాడారు కదా, వాళ్ళందరూ కూడా ఈ రోజు బుద్ధి తెచ్చుకోవాలి. మీరే కదా తీసుకొచ్చారు ఈ ప్రభుత్వాన్ని, మరి మీకే ఏం జరుగుతుందో ఆలోచించండి. ఇప్పుడు పెన్షనర్లు అయిపోయారు, పెన్షనర్ల పరిస్థితి ఏంటి ఆలోచించండి. అసలు రిటైర్మెంట్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా వాలంటీర్ రిటైర్మెంట్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో అవడానికి భయపడుతున్నారు, పని చేయలేని వాళ్ళు కూడా. ఎందుకంటే అసలు వాలంటీర్ రిటైర్మెంట్ అయితే మనకి రావాల్సిన పేమెంట్లన్నీ వస్తాయా రావా, ఎన్ని సంవత్సరాలకు వస్తాయి, ఎన్నాళ్ళకి వస్తాయని భయంతో అలాగే పనిచేస్తున్నారు, రిటైర్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా. అట్లా ఉంది రాష్ట్ర ఖజానా పరిస్థితి. ఇప్పుడు 4,000 కోట్లు కేవలం వడ్డీలు కట్టాలంటే, ఇప్పుడు మొన్న డబ్బులు లేని పరిస్థితుల్లో సరే ఒక మొన్న మంగళవారం 4,000 కోట్లు వస్తే సరే ఒక 2,000 కోట్లు ఏదో అడ్జస్ట్మెంట్ ఇటు చేశారు, ఇంకా 2,000 కోట్లు అది వడ్డీలు కట్టడానికి సరిపోదు. మళ్ళీ మంగళవారం నాడు మళ్ళీ ఇంకో 4,000 కోట్లు ఏదో తీస్తే ఆ 4,000 కోట్లు వడ్డీలు తీసిపోతుంది, అప్పటికి ఉద్యోగస్తులకు ఇవ్వడానికి డబ్బులు ఉండవు. కాదండి, ఇప్పుడు పెన్షన్ల కారణం చంద్రబాబు ఆయన అడ్డం వేస్తే ఇవ్వద్దన్నారు, ఇప్పుడు ఉద్యోగులకు ఆయన ఏమైనా ఇవ్వద్దని ఆపారా చంద్రబాబు పవన్ కళ్యాణ్? అదే ఇప్పుడు ఇంకో మంగళవారం దాకా కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఒక మంగళవారం వెళ్ళిపోయింది, ఇంకో మంగళవారం వడ్డీలు సరిపోతుంది, ఆ తర్వాత మంగళవారం నాడు వచ్చే డబ్బులు దాకా కూడా వీళ్ళందరికీ జీతాలు వస్తాయా రావా తెలియదు.
ఇక మరి తర్వాత మిగతా ఈ నవరత్నాల పరిస్థితి ఏంటో మరి అవి ఏ మంగళవారం కాగలవు ఇదంతా రాష్ట్రంలో అంతా కూడా మంగళవారం ఆహారం అయిపోయింది. మంగళవారం ఆహారం అంటే మనం బయటికి చెప్పలేం కానీ అందరికి తెలిసిందే కదా మంగళవారం ఆహారం అంటే. సో అందువల్ల రాష్ట్రాన్ని ఒక మంగళవారం ఆహారం లాగా చేశారంటే ఎంత చేతకాని ప్రభుత్వం అయి ఉంటుంది. అది కాకుండా నిన్న కూడా ఒక వీడియో చూశాను ముఖ్యమంత్రి గారిది, అన్న ఇంట్లో తల్లి నా అక్క చెల్లెలది అన్న చెల్లెమ్మలది కళ్ళం పడి కన్నీళ్లు పెట్టిస్తే వాళ్ళకి మంచిది కాదు ఇలాంటివన్నీ కూడా గతంలో మాట్లాడిన ఒక వీడియో చూశారు. ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది. అక్కడ దాని కింద సోషల్ మీడియాలో ఏమేసారు తెలుసా, షర్మిలమ్మ కన్నీరు పెడుతున్నది, తర్వాత సునీతమ్మ కన్నీరు పెడుతున్నది కింద యాడ్ చేసి ఈ వీడియోలు పెడుతున్నారు అందరూ కూడా. అంటే సొంత ఆ రోజు ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు సొంతంగా తన అక్క చెల్లెలతోనే కన్నీరు పెట్టిస్తున్న పరిస్థితి ఇది కూడా మరి రేపు పొద్దున సింపతి వాడుకుంటారా ఎట్లా ఈ సింపతి. నాకు భయం వేస్తుంది ఏంటంటే ఇంకొక నెల రోజులు ఈ నెల రోజుల్లో ఎలాంటి సింపతి రాజకీయాలు అవుతాయి, ఎలాంటి శవరాజకీయాలు అవుతాయి, అయ్యం భయం వేస్తున్న పరిస్థితి. కొంచెం అందరూ కూడా ఆలోచించాల్సి కొంచెం ముందుగా మనకి సిగరెట్ ప్యాకెట్ మీద కింద రాస్తారు హెచ్చరిక చేస్తారు, అలాంటి హెచ్చరికలు మనకి మనమే చేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో కనబడుతోంది. నజీర్ గారు, విజయచంద్రిక గారు ఇప్పుడు జరిగిన విషయాలన్నీ కులంకుశంగా అందరికి అర్థమయ్యేలాగా మేమంతా చెప్పాము, మీరు కూడా చెప్పారు. నేను ఎలక్షన్ కమిషన్ కి ఒక విజ్ఞప్తి చేస్తున్నా లేదా ఒక సూచన అనుకోండి, రేపు మేము ఎలా రాబోతుంది, మళ్ళీ పెన్షన్లు ఇవ్వాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేస్తాడు, మంచి ఎండాకాలం. నేను దయచేసి ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి ఏంటంటే, మీరు సచివాలయ సిబ్బంది 135,000 మంది ఉన్నారు, అలాగే విఏలు విఆర్ఓలు ఉన్నారు, వాళ్ళందరూ కలుపుకుంటే 160,000 to 170,000 మంది ఉంటారు. వాళ్ళ పరిధిలోనే ఈ పెన్షన్లు సచివాలయ పరిధిలో ఉంటాయి. ఒక్కొక్క సచివాలయంకి 450 to 500 పెన్షన్లే ఉంటాయి. అంటే సచివాలయంలో ఉన్న సిబ్బందికి 40 to 50 మంది తప్ప వాళ్ళు పంచితే చాలు, ప్రతి ఒక్కరికి స్లాట్ ఇచ్చి ఇంటికాడ వెళ్ళిపోయి ఇచ్చేలాగా. ఇంకా టైం ఉంది కాబట్టి 25 రోజులు ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీకి అందరికీ ఆదేశాలు జారీ చేయాలి, చాలా టైం ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆ ఎండలో ఏదో ఒకటి చేసి మళ్ళీ ఎలక్షన్ 13వ తారీఖు ముందర చాలా డ్రామాలు ఆడతాడు. వాళ్ళందరూ చక్కగా వాలంటీర్లు ఇల్లు 5,000 రూపాయలు జీతం తీసుకునే వాలంటీరే అంత ప్రేమ చూపెడుతున్నాడు కాదమ్మా, ఇంత జీతాలు తీసుకుంటున్నాం, మీరిచ్చే పన్నులతోనే మేము బతుకుతున్నాం, మీకు మేము ఎంత సేవ చేస్తామని అవకాశం సచివాలయ సిబ్బందికి ఇప్పుడు వచ్చింది, బిఏలకు ఇప్పుడు వచ్చింది, బిఆర్ఎల్కి వచ్చింది. దయచేసి మే 1వ తారీఖు కల్లా 1-2 గంటల్లో ఆ 40-50 కుటుంబాలకి ఒక్కొక్క సచివాలయ సిబ్బంది వెళ్ళి అది ఇచ్చేసి వస్తే జగన్మోహన్ రెడ్డి చంప మీద కొట్టిన వాళ్ళు అవుతారు. మీరు ఎలక్షన్ ముందలో మీ యొక్క సామర్థ్యం నిరూపించుకోండి, వాస్తవాలు తెలియపరచండి. పోయిన నెలలో మాకు డబ్బులు పంపించలేదు, మాకు 3వ తారీఖు పంపించారు, 1st రోజు 20% పంపించారు, 2వ రోజు డబ్బులు లేక అప్పు తీసుకుని పంపించారు, 4వ రోజు పంపిస్తే జరిగింది తప్ప ఇది చంద్రబాబు నాయుడు వల్ల గారు వల్ల కాదు, పవన్ కళ్యాణ్ వల్ల అన్న వల్ల కాదని సచివాలయ సిబ్బంది అలాగే ఇది చేసి ప్రజలకు సేవ చేయాలని తెలియజేసుకుంటూ నేను ఒకేసారి ఈ రాష్ట్ర ప్రజలకు చూపాలని ఒకటి చెప్తున్నా, దయచేసి ఒకసారి మోసపోతే అమాయకత్వం, రెండోసారి మోసపోతే మూర్ఖత్వం, దయచేసి ఆలోచించమని మీ అందరినీ కోరుకుంటాను. నమస్కారం. దాసర్ కిరణ్ గారు, ఒక్కటైతే క్లియర్ గా కనిపిస్తుంది మీరు పెన్షన్లు అవనివ్వండి, ఉద్యోగాలు అవనివ్వండి, డబ్బులు ఖజానా ఇవన్నీ పక్కన పెడితే ఏం చేసైనా గెలవాలి, ఎలాగైనా గెలవాలి. చెస్ లో వీళ్ళు ఇలా గెల్లాలి వాళ్ళు ఎలాగని కాదు, నేను గెలవాలి అవతల పక్కకి వెళ్ళిపోవాలి, ఇది కనపడుతుంది కదా వ్యూహం. దానికి అన్ని రకాలుగా అధికారులు అవనివ్వండి, ఎవరిని అవనివ్వండి, మీడియా అవనివ్వండి, మీ ప్రతిపక్షాలు అందరినీ బలిపశువులు చేసే ఒక వ్యూహం కనపడుతుంది. ఏం చేస్తారు ఈ 35 డేస్ లో, ఇంకా అద్భుతాలు చాలా ఉండొచ్చు అనేది కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. త్వరగా శ్రీరామ్ గారు. మేడం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యూహం ఏం లేదు మేడం, ఒకటే వ్యూహం, ఏదైనా చేసి ఈసారి మళ్ళీ అధికారంలోకి రావాలి, ఏదైనా చేసి ఈ ప్రతిపక్షాలని ఈ కూటమి ఏదైతే ఉందో వీళ్ళందరినీ ఓడించాలి, మళ్ళీ నేనే అధికారంలోకి రావాలి, తద్వారా 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలి, నియంతృత్వ పాలన చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళగంటా ఉన్నారు. ఈ రోజున ఎవరైనా మనిషి చనిపోతే కుటుంబ సభ్యుల కన్నా కూడా వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎక్కువ ఏడుస్తున్నారు పక్కన కూర్చుని.
ఎవర్రా మీరంతా అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఆ సింపతి కోసం లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టడం కోసం. అసలు పోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక రకమైన బాధలో ఉంటే వీళ్ళ ఓవర్ యాక్షన్ లేకపోతే వీళ్ళ వీళ్ళ డ్రామాలు ఇంకా వాళ్ళని చెదరించుకునేలాగా, వైఎస్ఆర్సీపీని చెదరించుకునేలాగా చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి బారి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే, మన ప్రాణాలు మనం కాపాడుకోవాలంటే, ఇంతకు ముందు ఆస్తుల వరకే ఉండేది మేడం, ఆస్తులు కాపాడుకోవాలంటే, పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే అని చెప్పేవాళ్ళు. ఈ రోజు నుంచి ఏం చెప్పాల్సి వస్తుందంటే, మన ప్రాణాలు మనం కాపాడుకోవాలంటే మన ఆస్తులతో పాటు మన భవిష్యత్తుతో పాటు మేడం ఎక్కుతున్నాయి మేడం, ఖచ్చితంగా. నిన్న ఏదైతే జోగి రమేష్ గారికి తిరుగుబాటు జరిగిందో ప్రజల్లోంచి, అది ఈ ప్రశ్న స్ట్రెస్ చేస్తున్నానంటే, ఒక ఇష్యూ జరిగింది, ఆ రెండు మూడు రోజులు దాని మీద తిప్పుతాం మనం, లేదా మనందరం దాని మీద మాట్లాడుకుంటున్నాం, అది ఎక్స్పోజ్ చేసేసరికి ఇంకోటి పట్టుకొస్తారు, మా దగ్గర చాలా ఉన్నాయి దాచామన్నట్టు ఇంకోటి వస్తుంది సీన్ లోకి, మళ్ళీ ఇది వెళ్ళిపోద్ది, అది వస్తుంది, దాని మీద తిప్పుతూ ఉంటాం, ఈ లోపల తెల్లారిపోతా ఉంటుంది. ఇది దీనికి వివరణలు ఇచ్చుకుని చేసుకునే లోపల, అది ఎక్స్పోజ్ అయ్యే లోపల కన్ఫ్యూజన్ డైలమాలో పెడుతున్నారు ప్రజల్ని. అవునండి, ఎవరు కరెక్ట్ అనేది అర్థం కాకుండా. ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్లాన్ బి వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ సి, డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాడు కదండి స్ట్రాటజిస్టులని, వాళ్ళు ఒకటి కాకపోతే ఇంకోటి అని చెప్పి ప్రజల మీద రుద్దటం, మన మీద బురద చల్లటం, మనం దాన్ని తుడుచుకునే ప్రయత్నంలో ఉంటే ఇంకో ప్రయత్నం ఏదో ఉంటుంది, దాని పక్కన వందల కోట్లు వేల కోట్లు తన సంబంధించిన వ్యక్తులకి దోచిపెట్టేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజల్లో అయితే తిరుగుబాటు వస్తా ఉంది మేడం, ప్రజలైతే ఎదురు తిప్పుతారు. ఇతను శవ రాజకీయాలు, ఇతను దొంగ నాటకాలు, ఇతని నటన, ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి, ఇన్నాడా పెద్దలు చెప్పినట్టు, ఒకసారి మనం మోసపోతే పిచ్చితనం అవుతుంది, ప్రతిసారి మోసపోతే అది మన అమాయకత్వం అవుతుంది మేడం. ఇప్పుడు మోసపోయేవాడికి తప్పు అవుతుంది కానీ మోసం చేసేవాడికి తప్పు కాదు అన్నట్టుగా తయారవుతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించాలి, జగన్మోహన్ రెడ్డి గారి శవ రాజకీయాల్ని, సింపతి రాజకీయాల్ని, వాళ్ళ వైఎస్ఆర్సీపీ దొంగ నాటకాల్ని, వీటన్నిటినీ కూడా రాబోయే 35-40 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరి ప్రాణాలను కాపాడుకుంటూనే ఈ రాష్ట్రం కోసం పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మేడం. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, నజీర్ గారు, తిరుగా శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సార్.